హాయ్ వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్ ఈరోజు డిగ్రీ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి మ్యాథమెటిక్స్ సిలబస్ ఏంటి క్వశ్చన్ పేపర్ ఏ విధంగా వస్తుంది ఫైనల్ ఎగ్జామ్లో బ్లూ ప్రింట్ ఏంటి అనేది తెలుసుకుందాం సో ఇది శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలు పరిధిలోని డిగ్రీ ఫస్ట్ ఇయర్ వాళ్ళకు మ్యాథమెటిక్స్ ఈ మ్యాథమెటిక్స్ సిలబస్ చేంజ్ అయింది లాస్ట్ ఇయర్ గాక లాస్ట్ ఇయర్ లాస్ట్ టూ ఇయర్స్ నుంచి ఈ సిలబసే కొనసాగుతుంది మీకు వచ్చేసి ఇంటర్నల్ మార్క్స్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ మార్క్స్ ఎక్స్టర్నల్ మార్క్స్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ మార్క్స్ టోటల్గా హండ్రెడ్ మార్క్స్కి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు సో ఇది కోర్సు అంటే మీరు ఏమేమి టాపిక్ నేర్చుకుంటారు అని మీ యొక్క మొత్తం వచ్చేసి ఫైవ్ యూనిట్స్ ఉంటాయి యూనిట్ వన్ వచ్చేసి డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆఫ్ ఫస్ట్ ఆర్డర్ అండ్ ఫస్ట్ డిగ్రీ ట్వెల్వ్ అవర్స్లో కంప్లీట్ అయిపోతుంది యూనిట్ సెకండ్ వచ్చేసి డిఫరెన్షియల్ ఈక్వేషన్ నా ఫస్ట్ ఆర్డర్ బట్ నాట్ ఆఫ్ ద ఫస్ట్ డిగ్రీ మనకి ఇంటర్లో లాస్ట్ చాప్టర్స్ ఉంటాయి కదా ఆ బేసిక్స్ నుంచే ఈ చాప్టర్స్ అనేవి స్టార్ట్ అవుతాయి యూనిట్ థర్డ్ వచ్చేసి హయ్యర్ ఆర్డర్ లీనర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ వన్ ఫోర్త్ వచ్చేసి హయ్యర్ ఆర్డర్ లీనర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ టూ ఫిఫ్త్ చాప్టర్ వచ్చేసి హయ్యర్ ఆర్డర్ లీనర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ టూ టోటల్గా ఫైవ్ యూనిట్స్ ఉంటాయి మీకు హండ్రెడ్ మార్క్స్కి ట్వంటీ ఫైవ్ మార్క్స్ వచ్చేసి ఇంటర్నల్ సెవెంటీ ఫైవ్ మార్క్స్ వచ్చేసి ఎక్స్టర్నల్ మరి క్వశ్చన్ పేపర్ ఏ విధంగా వస్తుంది ఫైనల్ ఎగ్జామ్లో అనేది చూద్దాం మీకు బ్లూ ప్రింట్ చూసుకుంటే అంటే ఏ యూనిట్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయని చూసుకుంటే ఫస్ట్ చాప్టర్ నుండి ఎస్ఏకు షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఫైవ్ మార్క్స్ క్వశ్చన్స్ రెండు వస్తాయి ఈక్యూ అంటే ఎస్ఏ క్వశ్చన్స్ రెండు వస్తాయి టోటల్గా ఫస్ట్ చాప్టర్ నుంచి థర్టీ మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది సెకండ్ చాప్టర్లో క్యూర్ రెండు క్యూర్ రెండు టోటల్ థర్టీ థర్డ్ చాప్టర్లో మాత్రం క్యూ అంటే ఫైవ్ మార్క్ క్వశ్చన్ ఒకటే వస్తుంది లాంగ్ క్వశ్చన్ రెండు వస్తాయి టోటల్గా ట్వంటీ ఫైవ్ మార్క్స్ ఫోర్త్ దాంట్లో కూడా థర్టీ మార్క్స్ ఫిఫ్త్ దాంట్లో కూడా ట్వంటీ ఫైవ్ మార్క్స్ ఓన్లీ థర్డ్ చాప్టర్ ఫిఫ్త్ చాప్టర్లేమో ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ మార్క్స్కి క్వశ్చన్స్ రావడం జరుగుతుంది మిగిలిన ఎవ్రీ చాప్టర్లో థర్టీ మార్క్స్కి క్వశ్చన్స్ రావడం జరుగుతుంది ఇది బ్లూ ప్రింట్ మరి క్వశ్చన్ పేపర్ ఫైనల్ ఎగ్జామ్లో ఏ విధంగా ఉంటుందనేది చూద్దాం షార్ట్ ఆన్సర్కి వచ్చేసి ఫైవ్ మార్క్స్ ఎస్ఏ క్వశ్చన్కి వచ్చేసి టెన్ మార్క్స్ మనకు సెక్షన్ వన్లో ఎయిట్ క్వశ్చన్స్ ఇస్తారు ఎయిట్ క్వశ్చన్స్ ఇస్తే మనం ఫైవ్ క్వశ్చన్స్ అటెండ్ చేయాలి ఫైవ్ ఫైవ్ జర్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ అంటే ఫస్ట్ షార్ట్ క్వశ్చన్లో మనకు త్రీ ఛార్జ్ క్వశ్చన్స్ అనేది ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి సెక్షన్ బిలో ఫైవ్ క్వశ్చన్స్ అటెండ్ చేయాలి ఈచ్ క్వశ్చన్కి టెన్ మార్క్స్ అయితే ఈ సెక్షన్లో పైన క్వశ్చన్ఆర్ కింది క్వశ్చన్ ఆల్టర్నేట్ క్వశ్చన్ చాయిస్ అనేది ఉంటుంది ఎవ్రీ క్వశ్చన్లో చాయిస్ ఉంటుంది పైన క్వశ్చన్ఆర్ కింది క్వశ్చన్ అటెండ్ చేయాలి ఫైవ్ క్వశ్చన్స్ అటెండ్ చేయాలి ఇది మోడల్ పేపర్ మీకు ఫైనల్లో ఏ విధంగా వస్తుంది అనేది దిస్ ఇస్ ద మ్యాథమెటిక్స్ మోడల్ పేపర్ బ్లూ ప్రింట్ సిలబస్ ఇంకా మీకు ఏ సబ్జెక్ట్ కావాల్సిన మోడల్ పేపర్ బ్లూ ప్రింట్ సిలబస్ కావాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో చూసిన ప్రతి విద్యార్థి వీడియోను లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి డిగ్రీ గురించి ఏ చిన్న అప్డేట్స్ వచ్చినా అప్డేట్ చేస్తూ ఉంటాను థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్